ఒక గ్లాసు మినపగుళ్ళు గిన్నెలో పోసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి బాగా నానిన తర్వాత బాగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసి లైట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం పచ్చి బంగాళదుంప ముక్కలను వేసి వాటర్ పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి తర్వాత పాన్లో ఆయిల్ పోసుకొని బాగా హీట్ అయిన తర్వాత తడి క్లాత్ మీద ఒత్తుకొని గారెల్లాగా వేసుకోవాలి రెండు వైపులా బాగా ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి